భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో గురుకుల పాఠశాలలో నివాసాన్ని ఏర్పాటు చేసిన వలస కూలీలను జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పర్యవేక్షించారు. వారంతా మూడు జిల్లాలు దాటి వచ్చిన నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎస్ఐ ప్రవీణ్, తహసీల్దార్ భవానీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేను చిన్నానే ఉదా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ సార్, ఇంతజాం సార్ రే హజారం ఇంతజాం సార్ రే అయిపోయాయి బనానా ఆప్కే ఊపర్ అయిపోయాయి దర్ తక్ ఎందుకని మీరు పోలీసు వాళ్ళు కూడా అంత ప్రేమలు చూస్తారని ఏం ప్రభుత్వం ఏం చెప్తున్నది, దేశం ఏం చెప్తున్నది, ఎవడు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి. ఊరు ఊరు కూడా పోవద్దని చెప్తుంటే ఈ ఊరు కూడా ఆ ఊరు కూడా పోవద్దని చెప్తున్నాంలే. దిస్ ఈజ్ రిస్క్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వస్తారు హైదరాబాద్ని జిల్లా జిల్లాలు దాటిపోయి రోగం రిస్క్ లేదా మనకి, వాళ్ళకి రిస్క్ జిల్లాకి రిస్క్ కదా. ఏం చెప్పింది ప్రభుత్వం మనకి, ఇంతవరకు ఆల్రెడీ జిల్లాలో ఉన్న వాళ్ళని మంచిగా చూసుకున్నాం, వాళ్ళకి రైస్ ఇద్దాం, వాళ్ళకి డబ్బులు ఇద్దాం, మంచిగా చూసుకుందాం, వాళ్ళ మెడికల్ చెకప్ చేద్దాం అని చెప్పి జిల్లాలు దాటిన వాళ్ళని కాదు మనం చూసేది, దాటకుండా చూడాలి ఎందుకు వచ్చేటప్పుడు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో లేదు, మీరు కేసు కూడా బుక్ చేయాలండి మీద ఎక్స్టీ పర్సన్ అని చెప్తే నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. యూ హ్యావ్ టు బుక్ కేసెస్ ఆన్ దీస్ పీపుల్, హౌ దే హ్యావ్ కమ్ బ్రేకింగ్ ది లా. నేను 46 జీవోలు ఉన్నాయి కదా, మరి గవర్నమెంట్ ఆర్డర్స్ అని వైరేట్ చేసి కదా వీళ్ళు, వీళ్ళకి ఏం లెక్కున్నాయి, గవర్నమెంట్ రూల్ అంటే లెక్కున్నదా వీళ్ళకి.